Hi guys, welcome back to my channel, Kavita Srinivas. ఈ రోజు మన రెసిపీ వచ్చి వెల్లుల్లి చికెన్ కర్రీ అండి. ఈ వెల్లుల్లి చికెన్ కర్రీ అండి మనకి రైస్ తో గాని చపాతీస్ తో గాని పుల్కాస్ తో గాని చాలా బాగుంటుంది. ఈ కర్రీ అంది చాలా సింపుల్ గా చేసుకోవచ్చండి. చాలా సింపుల్ మెథడ్. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని హీట్ చేసిన పాన్ లో మనం 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యిందండి. ఇప్పుడు మసాలా దినుసులు వేసుకుందాం. 2 బిర్యానీ ఆకు అలాగే 4 లవంగాలు 4 యాలకులు చిన్న పీసెస్ అండి. మనము దాల్చిన చెక్క వేసుకోవాలి. చిన్న పీసెస్ స్టార్ అనీస్ వేసుకోవాలి. అలాగే 4 మరాఠీ మొగ్గలు వేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మూడు పెద్ద సైజ్ ఉల్లిపాయలండి. బాగా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. నాలుగు పచ్చిమిర్చి అండి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అలాగే కాస్తంత కరివేపాకు కూడా. ఇప్పుడు కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయిన వెల్లుల్లిపాయలండి. దాని పైన ఉన్న స్కిన్ ని నేను పీల్ చేసి శుభ్రంగా కట్ చేసి నేను 3 తీసుకున్నానండి. వీటిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిని 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. కాస్తంత కలర్ చేంజ్ అయిపోవాలి. అప్పుడు ఈ చికెన్ కర్రీకి ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయిందండి. అలాగే వెల్లుల్లిపాయ కూడా హాఫ్ కుక్ అయిపోయింది. ఇప్పుడు పొడి మసాలాని యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ పసుపు అండి. 3 టేబుల్ స్పూన్ కారం పొడి. 1 టేబుల్ స్పూన్ మనం ఫ్రై చేసుకున్న రోస్ట్ చేసుకున్న జీలకర్ర పొడి. అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ టమాటో అండి. బాగా చిన్నగా కట్ చేసుకొని వీటిలో యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. అలాగే 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న 1/2 కిలో చికెన్ ని యాడ్ చేసుకోవాలి. నేను 1/2 కిలో చికెన్ కి 3 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. మీరు క్వాంటిటీ బట్టి మీరు ఇంకా ఎక్స్ట్రా వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకొని సాల్ట్ ని యాడ్ చేసుకుంటున్నానండి మన టేస్ట్ తగ్గట్టు. మొత్తం అంతా మసాలా అంతా కలిపేసిన తర్వాత చికెన్ లో ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి.
ఇప్పుడు 1 కప్ వాటర్ వేసుకోనండి. క్వాంటిటీ బట్టి గ్రేవీకి మనకి ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి. అలాగే 20 నిమిషాల పాటు వరకు మనం ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ లో. కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు 1 టీ స్పూన్ చికెన్ మసాలా పొడి వేసుకోవాలి. అలాగే కొత్తిమీర అండి, కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ కవిత శ్రీనివాస్.